అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ లో కరువు కరాల నృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఖరీఫ్ సీజన్ లో సుమారు 30 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయలేదని అంచనా వేస్తున్నారు. దాదాపు 400కు పైగా మండలాల్లో కరువు తాండవం చేస్తోంది. ఎకరానికి సగటున 50,000 రూపాయల లెక్కన చూసినా 15,000 కోట్ల ఉత్పత్తి తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. వేరుశనగ వరి పత్తి కంది దిగుబడులు భారీగా తగ్గనున్నాయి. మొత్తంగా ఉత్పత్తి నష్టం 30,000 కోట్ల పైమాటే అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఒక్క రైతు కుటుంబానికి 13,500 రూపాయలు ఇస్తున్నాం, 2.5 ఎకరాల పెట్టుబడికి సరిపోతుందని సీఎం జగన్ తరచూ చెబుతుంటారు. పెట్టుబడి రాయితీ, పంటల బీమా ఇస్తున్నాం, ఇంకేం కావాలి అంటున్నారు తప్ప ఆయన అసలు కరువుపై సమీక్ష చేయడం లేదని, రైతుల బాధను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లా రైతులే ఆందోళనలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా 2 రోజుల పర్యటన తీవ్రంగా నిరాశపరిచింది అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. ముఖ్యంగా కరువు వెంటాడుతున్న వేళ మాట మంత్రంగా ఆయన రైతులను పరామర్శించకపోవడం దారుణమన్నారు. కనీసం కరువుపై సమీక్ష చేయకపోవడాన్ని తప్పుబట్టారు. కరువు మండలాలుగా ప్రకటించకుండా పంట వేయకపోయినా పంటల బీమా ఎలా ఇస్తారో సీఎం సమాధానం చెప్పాలి అన్నారు. సమస్యలు పరిష్కరించమని సొంత నియోజకవర్గానికి ఆయన పులివెందుల ప్రజలు రోడ్డెక్కారంటే పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో అతి భయంకరమైన కరువు కరాల నృత్యం చేస్తోంది. గత 20 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంత అత్యల్ప వర్షపాతము ఈ జిల్లాలో నమోదు కావడం జరిగింది. అటు ఖరీఫ్ సీజన్లో కానీ ఇటు రబీ సీజన్ ప్రారంభమవుతున్నా కూడా లక్షలాది ఎకరాల్లో ఈరోజు కూడా బీడు భూములు మనందరికీ కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, 2 రోజుల పాటు ఈ జిల్లాలో పర్యటించినప్పటికీ కనీసం రైతాంగ సమస్యల పట్ల పైన కానీ కరువు తీవ్రత పైన అధికార యంత్రాంగంతో కానీ ఈ జిల్లా ప్రజాప్రతినిధులతో కానీ ఏమాత్రం కూడా చర్చించకపోవడం, సమీక్షించకపోవడం ఈ జిల్లా రైతాంగాన్ని చాలా అన్యాయానికి, ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా ఈ జిల్లాలో 2 పార్లమెంటు సభ్యులు, 10 మంది శాసనసభ్యులు, 1 జిల్లా పరిషత్ చైర్మను, దాదాపు 5-6 మంది శాసనమండలి సభ్యులు, ఎంతోమంది ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీకి ఉన్నప్పటికీ కనీసం మాట మాత్రంగా కూడా ఈ జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నాయి, ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కనీసం ఒక వినతి పత్రం కానీ ఇవ్వలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఈ జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నారంటే వీరిని ఎందుకు ఎన్నుకున్నామని చెప్పి ఈ జిల్లా ప్రజానీకం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు పంటల బీమా ద్వారా రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి. ఏ విధంగా పంటల బీమా ద్వారా రైతాంగాన్ని ఆదుకుంటారో మాకైతే అర్థం కావడం లేదు. నువ్వు నీకు సంబంధం లేని వ్యవస్థలో తలదూర్చి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చి నువ్వు వైఎస్ఆర్ బీమా అని చెప్పేసి, వైఎస్ఆర్ పంటల బీమా అని చెప్పి కొత్త విధానాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ఆర్ పంటల బీమా ద్వారా నువ్వు రైతాంగానికి ఆదుకోవాలంటే ఖచ్చితంగా పంట విత్తిండాలి, ఈ క్రాప్ బుకింగ్ జరిగిండాలి, పంట నష్టం జరిగితేనే నీ పంటల విధానం ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుంది. అదే నువ్వు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో 2019 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏ విధానం అయితే ఉండేదో దానిలో ఉండింటే ఈరోజు పంట విత్తకపోయినా కూడా పెట్టుబడి సాయం కింద దాదాపు 25% పంటల బీమా ఈరోజు డబ్బులు రైతాంగానికి వచ్చేది. ఏ విధంగా నువ్వు పంటల బీమా ద్వారా ఆదుకుంటామని చెప్పి చెప్తున్నావో కడప జిల్లా రైతాంగానికి అర్థం కావడం లేదు. అంతేకాకుండా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, తీవ్ర అనేక గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి కూడా ప్రారంభమవుతోంది. వీటన్నిటికీ కూడా సమీక్షించుకోకుండా పులివెందుల ప్రాంతాన్ని, పులివెందుల నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పడంలో మీ ఆంతర్యం ఏమిటో మాకు అర్థం కావడం లేదు.